హ్యాండ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం సో ఈ రోజు ఈ వీడియోలోని మన షాప్ సేల్ థర్టీ డేస్ సేల్ని అయితే ఈ రోజు రివీల్ చేయబోతున్నాను యాక్చువల్లీ ఎప్పుడో చేయాలి బట్ కొన్ని వర్క్స్ వల్ల నేను లాంగ్ వీడియోస్ చేయలేకపోతున్నాను అండ్ యా ఈరోజు ఈ వీడియోలోని టోటల్ సేల్ ఎంత అయింది మంత్లీ సేల్ సో థర్టీ లో మనం ఎన్ని రోజులు సెలవు పెట్టాం అండ్ మనం కి ఎంత డబ్బులు ఇచ్చో మనం ఎంత పెట్టుబడి పెట్టాము సో దానివల్ల మనకు ప్రాఫిట్ ఎంత ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో వీడియోని స్కిప్ చేయకుండా తెలియని వరకు చూడండి ఎందుకని అంటే చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పేసి సో మనం కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒకవేళ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అవ్వచ్చు ఏదైనా బిజినెస్ అవ్వచ్చు ఇది ఒక్క బిజినెస్ అనే కాదు సో బిజినెస్లో మనకు తెలియాల్సిన కొన్ని పాయింట్స్ అయితే నేను ఈరోజు ఈ వీడియోని రివీల్ చేయాలనుకుంటున్నాను సో చాలా మంది చెప్పరు బిజినెస్ అనేది మీరు ఫ్రాంచైజీ తీర్చుకోవచ్చు లేదంటే ఇంకేదైనా బిజినెస్ స్టార్ట్అప్ చేసేలా అనుకోవచ్చు బట్ కొంతలో కొంత కూడా అవగాహన లేకుండా బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు సో అవన్నీ కూడా ఈరోజు క్లియర్ కట్గా తెలుసుకుందాం వీడియో కొద్దిగా లెంతీగా ఉన్నా కూడా స్కిప్ చేయకుండా తెలియని వరకు చూడండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్టీ డేస్ సేల్లోని మనకి టోటల్గా మనము ఫోర్ డేస్ అంటే ఆల్మోస్ట్ నేను సిక్స్ డేస్ సెలవు పెట్టేశాను సిక్స్ డేస్ ఎందుకంటే దీపావళి నాగల చవితి అని చెప్పేసి మన చెఫ్ రాకపోవడం అండ్ నేను కూడా షాప్ తీయకపోవడం అనేది జరిగిందనమాట సో అట్లా జరగడం వల్ల మనకి ఏంటంటే ఆల్మోస్ట్ మనము సిక్స్ డేస్ అనేది పోయింది సో సిక్స్ డేస్ మనం థర్టీ డేస్లో సిక్స్ డేస్ తీస్తే మనకి ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రమే మనకి కౌంట్ చేయగలిగాము సో ట్వంటీ ఫోర్ డేస్లో మనకి సేల్ ఎంత అయింది అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఏంటనంటే ఈ ట్వంటీ ఫోర్ డేస్లో ఎలా లేదన్నా నాకు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అంత ఓన్లీ ఖర్చు అన్ని పెట్టకుండా అన్ని డబ్బులు కలెక్ట్ చేస్తే నాకు నలభై వేల ఎనిమిది వందల రూపాయలు వచ్చిందండి సో ఈ నలభై వేల ఎనిమిది వందలు ఏంటని అంటే మన షాప్లో అయినా వచ్చిన ఇన్కమ్ అనమాట మనకు వచ్చిన ఇన్కమ్ సో ఈ ఇన్కమ్ మనం చూసుకున్నట్లయితే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నలభై వేల ఎనిమిది వందలు మనం ఎయింటైన్ చేసాము ఫస్ట్ ఎప్పుడు షాప్ ఓపెన్ చేసినా షాప్ క్లోజ్ చేసిన తర్వాత మన చెఫ్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది సో ఈ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇందులో కౌంటే మనకి ఫార్టీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కౌంటే సో ఈ సిక్స్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫోర్ వేసుకుంటే పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు మన చెఫ్కే వెళ్ళిపోయింది అనమాట సో పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు సో మైనస్ ఫార్టీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చూసుకుంటే ఇరవై ఆరు వేల రూపాయలు అంటే నాలుగు వందలు ఇరవై ఇరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు అనమాట మనకి మిగిలింది సో ఈ మిగిలిన దాంట్లో మనం ఏంటైన్ చేసామని అంటే నేను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మన దగ్గర ఫ్రిడ్జ్లు అన్నీ ఉన్నాయి కదా ఈ టూ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఏదంటే మన కరెంట్ బిల్లు మనం వాడిన కరెంట్ అనమాట సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిల్లు అట్లా అంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సమ్ చేంజ్ వచ్చింది సో నేను రౌండ్ ఫిగర్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేశాను కరెంట్ బిల్కి సో మనకి మిగిలింది ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో దీంట్లో నాకు అయిన ఖర్చు అంటే లైక్ కరెంట్ బిల్తో కాకుండా రెంట్ కట్టాలి మంత్లీ అవ్వంగానే సో మంత్లీ మనకి బిల్ వచ్చేసి టోటల్గా 9,500 థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో రెంట్ మనకి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెళ్ళిపోతుంది సో మైనస్ టూ ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ చేసుకుంటే ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ మైనస్ నైన్ నైన్ ఫైవ్ హండ్రెడ్ నైన్ ఫైవ్ హండ్రెడ్ అంటే మనకు మిగిలింది పద్నాలుగు వేల నాలుగు వందలు ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇదేనా ప్రాఫిట్ అని చెప్పేసి ఇది కూడా ప్రాఫిట్ కాదండి ఈ ప్రాఫిట్ అనేది మనకి ఎలా నేను ఆల్మోస్ట్ మీరు నమ్మరు నేను ఆల్మోస్ట్ ఒక ఎక్స్ట్రా అంటే ఇంకా దాంట్లో పెట్టాను అనమాట మన బిజినెస్ ఏంటంటే లాస్ వస్తుంది మైనస్ అవుతుంది ఇప్పుడు ఈ రోజు వాడిన చికెన్ మళ్ళీ రేపు వాడడం ఈరోజు వాడిన నూడిల్స్ మళ్ళీ రేపు వాడడం ఈ రోజు వాడిన రైస్ మళ్ళీ రేపు వాడడం సో వెజిటేబుల్స్ అనేది మనకి ఎట్లానే వారానికి సరిపడా వెజిటేబుల్స్ అనేవి పాడవు కాబట్టి వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాము సో ఈ ఫుడ్ బిజినెస్లోకి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ మనకి ఏదైతే ప్రాఫిట్ వస్తుందో ఇవన్నీ మనం క్లియర్ కట్ గా తెలుసుకోవాలి ఎందుకనంటే సి మన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడ పోతుంది అని అంటే మనం కౌంట్ చేయిన్ ఇన్వెస్ట్మెంట్ లైక్ వెజిటేబుల్స్ అవ్వచ్చు అండ్ కారం ఉప్పు ఇవన్నీ కూడా అందులోనే ఇన్వెస్ట్మెంట్ అంటే లైక్ సరుకులు సరుకులు అంటాం కదా ఈ సరుకుల్లోనే పోతుంది నేను ఆల్మోస్ట్ ఈ మంత్ నేను ఒక సెవెంటీన్ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాను అంటే వస్తున్న డబ్బుల్నే మళ్ళీ రొటేషన్ అలాగలాగ అందులోనే కలుపుకొని ఒక్క రూపాయి కూడా నేను తీసుకోకుండా చేసింది సో ఇప్పుడు మనకి ఎంత ఇందులో ఈ మంత్ మొత్తంలో మనకి ప్రాఫిట్ అయ్యిందా లాస్ అయ్యిందా అంటే చూసుకుంటే ఇక్కడ లాస్ట్లో మనం మిగిలింది పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అన్నీ కరెంటు బిల్లు పోగా అండ్ రెంట్ బిల్ పోగా అండ్ చెఫ్కి ఇచ్చేగా సో పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అయింది అంటే మిగిలింది సో ఈ పద్నాలుగు వేల నాలుగు వందల మైనస్ నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత పదిహేడు వేల రూపాయలు సో మైనస్ నాకే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వేస్ట్ అయిపోయింది అనమాట సో ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సీ నేను ఒక యూట్యూబర్ని ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ పెడతాను నేను డైలీ వీడియోస్ పెడతాను షాప్ వీడియోస్ పెట్టేస్తాను నాకు బోల్డ్ మంది సబ్స్క్రైబర్స్ వచ్చేసి వీడియో చూస్తారు అని అలాగే ఉండదు ఫస్ట్ థింగ్ అది తీసేసేయండి ఎవరి బిజినెస్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ బాగుంటే క్వాలిటీ బాగుంటే డెఫినెట్గా వస్తారు అండ్ నా దట్టు ఏరియా కూడా చూసుకోవాలన్నమాట ఈ ఏరియా ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువగా క్రౌడ్ ఉన్న ప్లేసెస్లోని బిజినెస్ అనేది ఎక్కువగా జరుగుతుంది అండ్ అక్కడ ఒకటే షాప్ ఉండ అంటే పది షాప్లు ఉండగా ఒక షాప్ ఉంటే మటుకు చాలా ప్రాఫిట్ ఒక ఏరియా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలోని ఆల్మోస్ట్ థౌజండ్ హౌసెస్ ఉన్నాయి అనుకోండి థౌజండ్ హౌసెస్ కి ఒకటే నూడిల్స్ పాయింట్ ఉన్నది అనుకోండి ఆ షాప్ కి చాలా మంది వెళ్తారు ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ కస్టమర్స్ వచ్చినా కూడా వాడికి డైలీ ప్రాఫిటే ఎందుకని అలాగ అంటున్నాను అంటే సో ఉన్న థౌజండ్ హౌసెస్ లోని హండ్రెడ్ కస్టమర్స్ వస్తే వాడికి ఎలా లేదని ఎందుకంటే పక్కకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఇంకో షాప్ లేదు సో మన షాప్ దగ్గరే ఆల్మోస్ట్ త్రీ షాప్స్ ఉన్నాయన్నమాట అంటే ఒకే లైన్లోని సో ఆ దానివల్ల సో జనాలు అంటే ఇక్కడ తింటారు అక్కడ తింటారు ఎక్కడ అంటే వాళ్ళకి ఎప్పుడు ఎలా నచ్చితే వాళ్ళు కస్టమర్స్ అనేది వెళ్తారు అండ్ దట్టు కొంతమంది సబ్స్క్రైబర్స్ అంటే నాకు ఇష్టపడి సో దూరం నుంచి రావటం సో అట్లా బిజినెస్ జరిగింది కాబట్టి ఈ మంత్ నాకు వచ్చేసి ఫార్టీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయింది అండ్ యా ఈ మంత్ నాకు మైనసే జరిగింది మైనస్ టూ థౌజండ్ సిక్స్ ఏ జరిగింది బట్ నో ఇష్యూస్ ఎందుకంటే నేను ఇన్ని మంత్ ఇన్ని ఇయర్స్లోని నేను డైలీ షాప్ ఓపెన్ చేయటం వల్ల ఇది మైనస్ కావచ్చు బట్ ఇన్ సర్టెన్ డేస్ ఇంకా కంటిన్యూగా ఒక సిక్స్ మంత్స్ అలాగా క్రాస్ అయితే డెఫినెట్గా మనకి మన షాపు బిజినెస్ అనేది రేజ్ అవ్వడం జరుగుతుంది అండ్ దట్టు మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా ఈ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి మనము ఓన్లీ మన డబ్బులు మనం తీసుకోకూడదు ఇన్ కేస్ ఒక బిజినెస్లోని ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ పైన వస్తే కనుక అంటే సేల్ డే సేల్ డే సేల్ ఐదు వేలు కన్నా ఎక్కువ వస్తే అది ప్రాఫిట్ కింద లెక్క పెట్టుకోండి ఎందుకనంటే డైలీ మనకి ఫైవ్ థౌసండ్ రావాలి ఫైవ్ థౌజండ్ వస్తేనే అక్కడ మనకి ప్రాఫిట్ వస్తున్నట్టు ఫైవ్ థౌసండ్ కన్నా మనకి తక్కువ వస్తుందంటే దట్ ఈస్ అ నాట్ ఎ ప్రాఫిట్ మీరు ప్రాఫిట్లో లేనట్టే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే సో బిజినెస్ అనేది ఒక రోజు ఒక్కొక్కలా ఉంటుంది సో ఇదంతా కూడా కార్తీక మాసాలు కాబట్టి నవంబర్ సెకండ్ నుంచి స్టార్ట్ అయ్యింది సో ఈ కార్తీక మాసాల్లో చాలామంది నాన్ వెజ్ అనేది తినరు అండ్ అంటే చాలా తక్కువగా నడుస్తాయి మన బిజినెస్ నా బిజినెస్ అని కదా అందరి బిజినెస్ అలాగే ఉంటాయి అంటే ఫుడ్ బిజినెసెస్ ఏవైతే నాన్ వెజ్ ఐటమ్స్ పెడుతున్నారో సో అన్ని బిజినెస్ కూడా అట్లానే ఉంటుంది హోప్ యు అండర్స్టాండ్ ఇదైతే మనకి ఈ ఈ రోజు ఈ వీడియోలోని మన టెన్ మంత్లీ ఇన్కమ్ ఇట్లా జరిగింది సో నెక్స్ట్ ఇంకా జరుగుతుందేమో అండ్ ఇంకొక మంచి మంచి కాన్సెప్ట్ తోటి నేనైతే వీడియోస్ తీయడానికి ట్రై చేస్తున్నాను అండ్ ఫుల్ ప్లస్గా యూట్యూబ్లో ఉండడానికి ట్రై చేస్తున్నాను ఎందుకనంటే ఒక ఛానల్ క్రియేట్ చేశాను తేజా ఎక్స్ప్లోర్స్ అని సో మీరు చూడకపోయినట్లే యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి తేజా ఎక్స్ప్లోర్స్ అని కొట్టినట్లయితే యూ కెన్ సి నేను చూపిస్తాను మీకు తేజ ఎక్స్ప్లోర్స్ సో తేజా ఎక్స్ప్లోర్స్ అని కొట్టగానే మన ఛానల్ అయితే చూపిస్తుంది అనమాట సో దిస్ ఈజ్ మై ఛానల్ సో వెయిట్ ఐ విల్ షో యూ నేను ఛానల్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఛానల్ ఎనీ టైప్ ఓకే ఆల్ టైప్ సో మనం చూసుకున్నట్లయితే ఇది మన ఛానల్ సో ఈ ఛానల్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఎంత ఫిఫ్టీ టూ సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట రీసెంట్గా స్టార్ట్ చేశాను నో ఇష్యూస్ పర్లేదు తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు బట్ నేనైతే ఇందులో ట్రావెల్ బ్లాగ్స్ ఇవన్నీ చేస్తున్నాను అనమాట సో ఈ ట్రావెల్ బ్లాగ్స్లోని మ్యాథ్స్ ట్రై చేస్తున్నాను మ్యాథ్స్ యూట్యూబ్లో ఉండడానికి హోప్ అది సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఇది సెకండరీ థింగ్ అండ్ మన లాంగ్ వీడియోస్ వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది సెకండరీ థింగ్ బట్ నేను యూట్యూబ్లో కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే పెట్టాలనుకుంటున్నాను బికా మీ సపోర్ట్ ఉంటే ఉంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీరు కూడా ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లయితే మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి అండ్ ఎప్పుడు టెన్షన్ పడవద్దు బిజినెస్ లో ఉందని చెప్పేసి ఎందుకనంటే నాకు మా నా సబ్స్క్రైబర్స్ ఇచ్చిన స్ట్రెంగ్త్ గుండెల్లో నిండిపోయింది అలాగే మీరు కూడా సక్సెస్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇన్ కేస్ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఎనీ ఐడియాస్ కావాలంటే కన్ఫామ్గా నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మిడిల్ క్లాస్ తేజ అఫీషియల్ అండర్ స్కోర్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడియా అనమాట ఇలాగే సేమ్ మిడిల్ క్లాస్ తేజ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు ఎనీ ఐడియాస్ కోసం సో డెఫినెట్లీగా నేను మీకు సపోర్ట్ చేస్తాను అండ్ దిస్ ఈజ్ ఫర్ దిస్ ఈజ్ ద వీడియో ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంతవరకు చూసారనేది ఇంతవరకు మీరు చూస్తున్నారంటే మీరు నా మీద అభిమానంతో చూస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ నేను మీ తేదో సైనింగ్ ఆఫ్ జై హింద్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం బాయ్ బాయ్